నమస్కారం బాబుజీ. బాగున్నావా భగత్? బాగున్నా. నమస్తే పింగళి గారు. బాగున్నావా భగత్? బాగున్నావా? బాగున్నా బాబు. బాగున్నారా? ఇవాళ పింగళి గారు నాకన్నా ముందుగా వచ్చినట్టున్నారే. ఏమమ్మా ఝాన్సీ, బాగున్నావా? బాగున్నా అండి. బాగున్నారా బాపు గారు? బాగున్నానండి. నమస్తే. అందరూ వచ్చేసినట్టున్నారే. మీరు మాత్రం చాలా ఆలస్యంగా వచ్చారుగా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం బాబుజీ. మన వాళ్ళందరూ వేరే వేరే కారణాల వల్ల రాలేకపోయారు. మనం అందరం స్వాతంత్ర దినోత్సవం రోజున ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా నాకు ఆనందంగా లేదు భగత్. ఏమైంది బాపూజీ? నిన్న రాత్రి ఫుట్పాత్ మీద ఒక ముసలాయన చలికి వణుకుతూ పడుకున్నాడు. అటువైపుగా ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, కానీ ఏ ఒక్కరికి జాలి కలగలేదు. అతని మీద కనీసం దుప్పటి కూడా కప్పలేదు. అతను ఆ చలికి తట్టుకోలేక చనిపోయాడు. ఈరోజు ఉదయం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అతని శవం మీద గోనిపట్ట కప్పి తీసుకెళ్ళిపోయారు. ఏ ఇదే పని ఒక్కరోజు ముందు చేసుంటే, ఏ ఒక్కరైనా అతని మీద దుప్పటి కప్పుంటే ఆ ప్రాణం బ్రతికుండేది. అతని చావుకిచ్చిన విలువ అతని ప్రాణానికి ఇవ్వలేరా? మీలాంటి మహానుభావులందరూ సాధించిన భారతదేశం కాదు ఇది. మానవత్వం ఎప్పుడు చచ్చిపోయింది. భారతీయులందరూ గర్వపడేలాగా, తల ఎత్తుకొని చూసేలాగా రూపొందించాం త్రివర్ణ పతాకాన్ని. అయితే 16వ తారీఖున, 27వ తారీఖున మన దేశ ప్రజల కాళ్ళ కింద పడి నలిగిపోతుంది మన దేశపు జెండా. చివరికి మన జెండాని చెత్తకుప్పలు చూడాల్సి వస్తుంది. అవునండి, నేను స్థాపించిన ఇండియన్ ఆర్మీ ఎండనక వాననక వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతుంటే, వీళ్ళు మాత్రం ఇక్కడ ఆర్మీ అని అంటే మిలిటరీ క్యాంటీన్లో మందు తక్కువగా దొరుకుతుందని అనుకుంటున్నారు. చాలా బాధగా ఉందండి ఇలాంటివి వింటుంటే. అందరికీ ఏదైనా సమస్య, ఏదైనా విపత్తు వస్తే యావత్ దేశం ఆర్మీ వైపు చూస్తుంది, కానీ ఎవరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఆర్మీకి పంపాలనుకోరు. ఏంటండి ఈ దుస్థితి? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది బోస్ గారు. ప్రతి ఒక్కరూ ఒక భగత్ సింగ్ కావాలనుకుంటారు, కానీ ఆ భగత్ సింగ్ పక్కింట్లో ఉండాలని కోరుకుంటున్నారు. బాపూజీ గారు, నిన్న స్కూల్లో ఒక టీచర్ ఒక పిల్లాన్ని లేపి మీకు ఇష్టమైన స్వతంత్ర సమరయోధుడి గురించి చెప్పమంటే అతను మీ గురించే చెప్పాడు. గాంధీ 2 అక్టోబర్ పుట్టాడని, కరెన్సీ నోట్ మీద అతని బొమ్మ ఉంటుందని, అతను ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారని చెప్పాడు. మీరు చేసిన ఉప్పు సత్యాగ్రహం, దండయాత్ర గురించి మర్చిపోయారు. వాళ్ళ టీచర్ కూడా ఉప్పు సత్యాగ్రహం, దండయాత్ర గురించి తెలీదా అంటే, నేను ఎప్పుడో 4వ క్లాస్లో చదివాను, ఇప్పుడు 8th క్లాస్లో ఉన్నాను, నాకు ఎలా గుర్తుంటుంది అన్నాడు. మనం వాళ్ళ మార్కుల్లో స్థానం సంపాదించాం, కానీ మనసుల్లో సంపాదించలేకపోయాం బాపు. సర్లే రామరాజు, ఇంకేమనుకుంటున్నారు మన గురించి? భగత్ చనిపోవడానికి మీరే కారణం అంటున్నారు. రామరాజు గారు, గాంధీజీకి మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. మావి దారులు వేరైనా, మా పోరాటం ఒకటే స్వాతంత్రం కోసం, అది గుర్తుపెట్టుకోండి. రామరాజు, నువ్వు కూడా బందిపోటు దొంగనట కదా? నేను బందిపోయిన. అవును, ఇందాక రామరాజు గారు చెప్పినట్టు మనల్ని ఎవరూ అభిమానించట్లేదు అనుకుంటాం కదా బాబు. మనల్ని కూడా కులం పేరుతో మతం పేరుతో ఎప్పుడో విడదీయేశారు. ఎవరికి వారు కులం పేరుతో మతం పేరుతో అభిమానించడం మొదలుపెట్టారు. మనకు కూడా కులాన్ని మతాన్ని అంటగట్టేశారు. అవును పింగళి గారు,
ప్రస్తుతం సమాజం అలాగే ఉందండి. ఏ అమ్మాయికి రక్షణ లేదు. తన్నినా కడుపులో పెట్టుకొని మోస్తాము, తిట్టినా మనసులో పెట్టుకొని ఏడుస్తాము. అలాంటి మా మీద యాసిడ్ దాడులేంటి? బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టిన చరిత్ర మనది. అలాంటిది ఒక అమ్మాయి భయపడుతూ బ్రతకడమేంటి? ఒక ఆడపిల్లని పాడు చేస్తే తను హిందువా ముస్లిమా అని అడుగుతారేంటి? తను కూడా ఒక మామూలు మనిషే కదా. కడుపులో పెట్టుకొని మోస్తారన్న కనీస కృతజ్ఞత కూడా లేదా మా మీద? బాబూజీ, దేశంలో అవినీతి కుళ్ళు రాజకీయాలు ఎక్కువైపోయాయి. వాటి గురించి ఇప్పుడు వద్దండి. వాటి గురించి మాట్లాడితే ఇంకో 70 సంవత్సరాలు అయినా మనకు సరిపోవు. మన దేశ స్థితిగతులను చూస్తుంటే మీకెవరికి గర్వంగా ఆనందంగా లేదా? ఎందుకుండదు బాపు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులను చూసినప్పుడు ఇది కదా నా దేశం అనిపిస్తుంది. నా దేశాన్ని, నా సైన్యాన్ని పరాదేశం వాళ్ళు పొగుడుతున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. మన త్యాగాలకి అర్థం కనిపిస్తుంది. కానీ ఈ కులాలు మతాలు అని విడిపోయి కుమ్ములాడుకుంటూ మత కలహాలు విధ్వంస కాండలు సృష్టిస్తుంటే మనం నేర్పించిన మానవత్వం ఎక్కడికి పోయిందా అని బాధేస్తుంది. మళ్ళీ సత్యాగ్రహం చేసి మానవత్వాన్ని సాధించాలని ఉంది. తీసుకునేటప్పుడు దోసెలు నిండా, ఇచ్చేటప్పుడు గుప్పెడంత కూడా ఇవ్వడానికి బాధపడే ఈ మనిషి తత్వాన్ని మార్చాలని ఉంది. స్వాతంత్ర్యం కోసం పరాయి వాళ్లతో పోరాటం చేశాం, ఇప్పుడు మానవత్వం కోసం మన వాళ్లతో యుద్ధం చేద్దాం. ప్రతి మనిషికి మనిషితత్వం నేర్పిద్దాం. పదండి, వెళ్దాం. ఇంకెన్నాళ్ళు బాపూజీ, ఇంకెన్నాళ్ళు? మన దేశ జనాభాలో 60 కోట్ల మంది యువత ఉన్నారు. 60 లక్షల గ్రామాలు ఉన్నాయి. 1% ఒకే 1% యువత ముందుకొస్తే కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలు పక్కన పెడితే 5 ఏళ్లలో మన దేశం పురోగమిస్తుంది. కానీ 2014 స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంతమంది యువత ఆత్మహత్య చేసుకున్నారో మీకు తెలుసా? ప్రేమ విఫలమైందని 4000 మంది సూసైడ్ చేసుకున్నారు. డ్రగ్ ఎడిక్ట్ అయ్యి 3000 మంది సూసైడ్ చేసుకున్నారు. ఎగ్జామ్ పాస్ అవ్వలేదని 130,000 మంది సూసైడ్ చేసుకున్నారు. బార్డర్లో చనిపోయిన సైనికుడి ప్రాణానికి విలువ ఉంది. కానీ ఏ లక్ష్యం లేకుండా ఆత్మహత్య చేసుకునేవాడికి ఏ విలువ ఉంది? నేతాజీ చెప్పినట్టు మీ రక్తం ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని అందిస్తాను. అలాగే యువత, మీ సంకల్పాన్ని ఇవ్వండి, భారతాన్ని అందిస్తాను, స్వర్ణ భారతాన్ని అందిస్తాను. 5 ఏళ్లలో, కేవలం 5 ఏళ్లలో 1% ఆఫ్ యూత్ మీ సంకల్పాన్ని ఇస్తే చాలు.